వ్యవసాయంలో సహజ సిద్ధమైన వనరులను ఉపయోగించి సహజ వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆన్లైన్ లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారని కదిరి వెంకటరంగారావు అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి రోడ్డు కలిగిరి మండలంలోని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కదిరి వెంకటరంగారావు నివాసంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయంలో ద్రవ జీవామృతం, ఘన జీవామృతం మొదలైన వాటిని ముందుగా తయారు చేసుకుని ఎక్కువగా ఉపయోగించాలని రంగారావు సూచించారు. किसानों को निरंतर जोड़ा जा रहा है. गांव में बीज से लेकर बाजार तक किसान की जिस पर हमारी खेती का फसलों का प्रभाव ना हो कुछ भी नहीं है. जब हमारी सभ्यता इतना सरल शब्दों में स्व अनुभव की बातों के द्वारा बड़े विस्तार से जुड़ती दिखाई दे. ఉదయగిరి నియోజకవర్గంలో మన నరేంద్ర మోడీ గారి సూచన వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాల కోసం మా నియోజకవర్గం మొత్తం కలిగిన మండలంలో సమావేశమై వారి స్పీచ్ని ఈరోజు వినడం జరిగింది. ఆయన మనకు చేసే సూచనలు ఏంటంటే ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పారు. ఈరోజు భూమండలం మన ప్రకృతి వ్యవసాయం చేసిన దానివల్ల మనుగడ మనిషి మనుగడ ఎలా బాగుంటుందో తెలియజేశారు. అలాగే భూదాహం ఎరువులు వేసిన దానివల్ల సేంద్రియ ఎరువులు కాకుండా ఇప్పుడు వచ్చిన కెమికల్స్ వేసే దానివల్ల మన భూమి ఎంత హీట్ ఎక్కుతుందో ఆ హీట్ ఎక్కిన భూమి మనుషులకి మనుగడ లేకుండా. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా టికెట్లను సినిమా హాల్ యాజమాన్యం దళారులతో చేతులు కలిపి బ్లాక్ లో విక్రయిస్తున్నారని అభిమానుల ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి థియేటర్ల దగ్గర పడికాపులు కాస్తున్నా కూడా థియేటర్ యాజమాన్యం పట్టించుకోలేదని, కనీసం థియేటర్ యాజమాన్యం సిబ్బంది అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని వాపోయారు. అభిమానుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని బ్లాక్ లో 500 నుంచి 700 రూపాయల వరకు అమ్ముతున్నారని రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ మహేష్ ఆరోపించారు. ఇప్పటికైనా టికెట్ ధరలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేమున్న మా ఫ్యాన్స్ కి బాగా సంతోషపరుస్తుంది. కానీ థియేటర్ యొక్క యాజమాన్యం మాత్రం ఎటువంటి సమస్య గాని అక్కడ హౌస్ఫుల్ బోర్డు గాని ఒక టికెట్ గాని బయటకు రావట్లేదు. అడిగితే టికెట్లు అయిపోయినాయి, టికెట్లు అయిపోయినాయి చెప్తున్నారు. ఉందా లేదా మాకు కావాల్సిన మీ మీడియా ద్వారా టికెట్లు ఉన్నాయా లేవా, ఫ్యాన్స్ ఉన్నా లేదా ఈ ఒక్క మాట చెప్తే తప్ప 7:30 ఫ్యాన్స్ మాత్రం మధ్యాహ్నం అన్నమాట 7 గంటలకు కానీ 4:30 కానీ షో మాత్రం వేస్తే నేను ఉడేసుకోవచ్చు చెప్తాను. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ద్రోణ గ్రామంలో సిపిఐ మహాసభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాన సమస్యల గురించి చర్చించారు. ఆదివాసులు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, రెవెన్యూ భూముల సమస్యలను పరిష్కరించి రైతు బంధు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలను కూని చేసే విధంగా రాష్ట్రం కేంద్రం వ్యవహరిస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి మూడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గతంలో సిపిఐ నాయకులు శివన్న గారు, దాదిశంకర్ గారు ఆనాడు పోరాటం పోయి జైల్లో పోయి 5,000 ఎకరాల భూములు పంచిపెడితే దాంట్లో కొన్ని పట్టదారులు కొందరు కోర్టు పోయి అనేక సమస్యలు ఎదురవుతాయని, కొందరికి పట్టాలు కూడా రావడం జరిగింది. అట్లనే ఆదివాసులు కూడా చాలామంది భీంపూర్ మండలంలో ప్రతి ఒక్కరికి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు ధర్నాలు చేయడం జరిగింది ఈ మండలం నుంచి. అంతేకాకుండా రెవెన్యూకి సంబంధించిన కూడా చాలామంది ఆదివాసులు టేకిడి రాంపూర్ కానీ తర్వాత మందపల్లి కానీ ఇంకా అనేక గ్రామాలలో పల్లెలలో వాళ్ళ భూములకు కూడా ఇంక ఈరోజు వరకు పట్టాలు ఇవ్వాలి, వాళ్ళందరినీ ఆదుకోవాలి. ఎందుకంటే ధనికులకు రైతు బంధు రుణమాకి వస్తున్నాయి కానీ పేదవాళ్ళకు ఆదివాసులకు దళితులకు రాకలేదు. దళితులకు కూడా 3 ఎకరాల భూమి కూడా ఈ మండలంలో చాలా వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మండలంలో భీంపూర్ మండలంలో ప్రజా సమస్యలపై రేపు రానున్న రోజుల్లో భీంపూర్ మండల సమస్యలపై సిపిఐ భవిష్యత్ కార్యక్రమాన్ని ఈ మహాసభలో తీర్మానం చేసుకొని పోరాటం చేయడానికి సిపిఐ భీంపూర్ మండల మహాసభ మరి ఒక తీర్మానం చేసి భవిష్యత్తులో ముందుకు పోతా ఉన్నది.
ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలో కోటి రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమ్మద్ అలీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కుచుకుళ్ళ దామోదర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ ఎంపీపీ వై రవీందర్ యాదవ్, స్థానిక జెడ్పీటీసీ విశాలారెడ్డి, ఏసీపీ కుశల్ కార్, సిఐ సత్యనారాయణ, ఎస్ఐ కోడ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. పోలీస్ కమిషనర్ స్టీఫెన్ గారు, జెడ్పీటీసీ ఎంపీటీసీ అందరూ పార్టీ లీడర్స్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పెడతా నమస్కారం. ఈరోజు కేశంపేట పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేశారు. మా అనుభూ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే మూమెంట్లో సీఎం గారు పార్లమెంట్లో 33 పార్టీ రిప్రజెంటేషన్ ఉన్నారు. ఆల్ పార్టీ లీడర్స్తో కలిసే సార్ మీ తెలంగాణ తెలంగాణ చెప్తున్నారు సార్. తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేస్తాం, అప్పుడు క్రిమినల్ రైట్స్ ఎట్లా జరిగింది, నెక్స్ట్ సీజన్ ఎక్కువ ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆదాయ పన్ను అధికారుల వేషధారణను ధరించి మోసం చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి కిలో పావు బంగారు ఆభరణాలు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1,20,00,000 ఉంటుందని పోలీసులు వెల్లడించారు. చొరబడి అబౌట్ 1 kg 276 grams గోల్డ్ అండ్ డైమండ్స్తో సహా కొంచెం క్యాష్ అండ్ మొబైల్స్ కూడా వీళ్ళు దోపిడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఒక కేసు కూడా గచ్చిబౌలిలోని రిజిస్టర్ అవి తర్వాత అది ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసులోని మనకి ప్రధానంగా మనకి 5 మనం అరెస్ట్ చేశాము. టోటల్ మనకి అబౌట్ 9 అక్యూస్డ్ ఇందులో మనము ఉన్నారు. ఈ కేసులోని అరెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒక 5 మెంబర్స్. ప్రధానంగా మనం చూస్తే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ సుబ్రహ్మణ్యం అని ఒక 1971 డిసెంబర్ 16 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయ్ దివస్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. నాటి యుద్ధ సమయంలో ప్రధానిగా ఉన్న స్వర్గీయ ఇందిరాగాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంద్రాగాంధీ గారు ప్రధానమంత్రిగా మనం కాంగ్రెస్ కలిసి కలిసినటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించడానికి ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు వీధుల గుండా నినాదాలు చేసుకుంటూ ర్యాలీ కొనసాగారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును ప్రవేశపెట్టవద్దని, బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిందాబాద్ జిందాబాద్.
విజయ దివస్ సందర్భంగా రాచపూడి నాగభూషణం డిగ్రీ పీజీ కళాశాల ఎన్సీసీ ఆర్మీ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ విద్యార్థులు కళాశాల ప్రాంగణం నుండి పూర్మవిల్ల రోడ్డులోని అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీ క్యాండిడేట్స్ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్మీ విశ్రాంత అధికారులు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను జ్ఞాపకం చేసుకోవాలని, దేశం కొరకు ఆర్మీ రంగంలో ప్రవేశించడానికి వెనుకాడవద్దని సూచించారు. Morning, everyone. బిక్కవోలు గ్రామంలోని జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ హరికిరణ్ పరిశీలించారు. ప్రజల కోసం రోడ్లు, విద్యుత్ సౌకర్యం తొందరలోనే అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే మిగిలిన వారు కూడా గృహముల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో శాంక్షన్ అలా తీర్థం అలా పడి ఉంటావు కదా. మహబూబాద్ ప్రొవిషనరీ ఎక్సైజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పట్టుబడిన 4 సంవత్సరాల మద్యాన్ని శివారులో దత్తం చేశారు. వీటి విలువ 4 లక్షల రూపాయలు ఉంటుందని, ఎవరైనా అక్రమ మద్యం వ్యాపారం చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సిఐ రమేష్ చందర్ తెలిపారు. ఇప్పుడు పోతాట్లు వస్తే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గత 3-4 సంవత్సరాల నుండి ఇల్లీగల్గా సేల్ చేసిన, ఇల్లీగల్గా పట్టుబడ్డ ఇండియన్ మేడ్ లిక్కర్, ఐఎంఎల్ బీర్ సీసాలు, విస్కీ సీసాలు, అన్ని రకాల మందు సీసాలని ఈరోజు పై అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ధ్వంసం చేయడం జరుగుతుంది. సుమారు వీటి విలువ 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ వెనుక ప్రభుత్వ భూమి గుడిసెల్లో నివాసం ఉంటున్న నిరుపేదలను పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు 1500 గుడిసెలను నేలమట్టం చేశారని గుడిసెల నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అరెస్ట్ చేసిన కాలనీ నివాసులను వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. మేము పోయేది లేదు.
కనిగిరి మండలం నందనమారెల్ల వద్ద త్రుటిలో ప్రమాదం తప్పింది. కరెంటు ట్రాన్స్ఫార్మర్ ని కనిగిరి ఆల్ఫా స్కూల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం జరిగేటప్పుడు విద్యుత్ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్కూల్ బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ పిల్లలందరూ సురక్షితంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో వాస్తు శాస్త్రంలో సుమారు 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఇంజనీరింగ్ కె మధుశ్రీ ఎం జీజీఆర్ కన్స్ట్రక్షన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంప్యూటర్ ద్వారా ల్యాండ్ సర్వే నిర్వహించి కస్టమర్లకు అనుకూలంగా తమకున్న స్థలంలోనే వాస్తు ప్రకారం చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్లు, లేఅవుట్ ల్యాండ్ సర్వే, పంచాయతీ అప్రూవల్, బిల్డింగ్ మెటీరియల్, కాంట్రాక్ట్ ఇటువంటి సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మారుతున్న పరిస్థితులను బట్టి పరిజ్ఞానమును సాంకేతిక పరిజ్ఞానములో ఈ రోజుల్లో లోకము ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీ కుమారికి ఇచ్చినాము. ఈ టెక్నాలజీ పరిజ్ఞానము చేత శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి రాము మాస్టర్, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు బోకర నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్పృశ్యతి యుద్ధగాథ పుస్తకాలను ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామంలోని క్రీస్తు సంఘం మందిరిలో క్రిస్మస్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లాడ మండలం టీసీసీ అధ్యక్షులు ఇస్రాయిలు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ చోడవరంలో అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎస్ఎస్ రాజు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జి బత్తుల తాతయ్య బాబు, రాష్ట రైతు కమిటీ ఉపాధ్యక్షులు గన్నూరు మల్లునాయుడు పాల్గొని మద్దతిచ్చారు. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయలేక ఇదో సాక్ కింద పెట్టి మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా? మీ చేతకాంతనాన్ని కప్పుకోవడం కోసం మూడు రాజధానులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయినా చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో మరి ఈ విధమైన నాటకం ఆడుతున్నారా? మరి అదేవిధంగా పోలవరం పూర్తి చేయలేదు, రాజధాని పూర్తి కాలేదు, మీ పరిపాలన ఎలాగున్నదని అంటే సచివాలయానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు, ఇంటి దగ్గర కూర్చొని పరిపాలన చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏమని చెప్పేసి ఏ ఒక్కరు కూడా సంతృప్తిగా లేరు. శాఖ ఏజెన్సీ చింతపల్లిలో చలిపులి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. దీంతో మన్యవాసులను చలి గజ గజ వణికిస్తోంది. సాయంత్రం 3 గంటలకు చలి మొదలవుతుండటంతో ప్రజలు చలి మంటలు వేసుకుని, రగ్గులు కప్పుకొని, మాస్కులు, హ్యాండ్ గ్లౌజ్లు వేసుకుని చలి నుండి ఉపశమనం పొందుతున్నారు. అనుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకుంటి పంచాయతీ శివారు గ్రామం కిస్టారంలో గ్రామదేవత రేణుకా పరమేశ్వరి తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు ఊరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామదేవతకు పూజలు సమర్పించి ఆలయ అర్చకులు రామకృష్ణ ప్రసాద్ శాస్త్రి నుంచి ఆశీర్వాదం పొందారు. తెలుగు ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆర్కే న్యూస్ అధినేతకి ఈ ప్రాంత రిపోర్టర్ నామా విజయ్కు మరియు రెండు రాష్ట్రాల ఆర్కే న్యూస్ టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ కార్యకర్తలను అభిమానులను చిరకాల స్నేహితులతో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామ శివార్లు ఇరు కుటుంబాలకు చెందిన భూ తగాదాలతో పంట పొలాల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలో ఇరు కుటుంబాల వారు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆదిలాబాద్ సిఐ పురుషోత్తమాచారి, తలమడుగు ఎస్ఐ ప్రవళిక, తాంసీ ఎస్ఐ తనశ్రీ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం గ్రామీణ సిఐ పురుషోత్తమాచారి మాట్లాడుతూ భూ తగాదాలతో కొద్ది కాలంగా ఇరు కుటుంబాలు ఘర్షణ పడుతున్నాయని, ఇరు కుటుంబాల వారిచ్చిన దరఖాస్తుల ప్రకారంగా పరిశీలన జరిపి కేసు నమోదు చేస్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్ రమణల గెలుపుపై టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీదే విజయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి టీఆర్ఎస్ గెలుపుకు కారణమని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. గూడూరులో గీతా జయంతిని పురస్కరించుకుని స్థానిక ఎస్సీ కాలనీలో సంజీవయ్య నగర్ లో ధర్మ జాగరణ మరియు హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ధర్మ జాగరణ, జిల్లా నిధి ప్రముఖ డమ్మం సురేష్ అధ్యక్షతన ఇంటింటికి గీతా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి భగవద్గీత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ జీ మాట్లాడుతూ వ్యక్తి యొక్క మానసిక మరియు శారీరక రుగ్మతలను జయించడానికి భగవద్గీత మాత్రమే ఏకైక పరిష్కారమని, ఆ శ్రీకృష్ణ పరమాత్మను పొందడానికి ఏకైక మార్గం భగవద్గీత అని, ప్రపంచం తిరిగి తమ మూలాలను వెతుక్కుంటూ సనాతనాన్ని అనుసరిస్తున్నదని, అతి త్వరలో భారతదేశం విశ్వ గురువు కాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హరే
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా స్థానిక నలంద కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గీతామూర్తి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ బేటీ పడావో బేటీ బచావో అభియాన్ ను 2014 ఆగస్టు 15న ప్రారంభించారు. ఈ పథకానికి మహిళా శిశు సంక్షేమ శాఖను అనుసంధానం చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వైద్యులపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయన్నారు. అలాగే అంగన్వాడీల ద్వారా బాలికలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలు, అలాగే మహిళలను విద్యార్థినులను వేధించే వారిపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపడం ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని చెప్పారు. దానికి కొన్ని అడిషనల్ గా దానికి సంబంధించిన స్కీమ్స్ తెచ్చారు. ఆ స్కీమ్స్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన అని ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే పోస్ట్ ఆఫీస్ లో కానీ బ్యాంక్ లో కానీ సేవింగ్స్ అమ్మాయి పేరు పైన సేవింగ్స్ చేసుకుని ఆమె పెళ్ళైనంత వరకు పెద్దగా చదువుకునేంత వరకు ఆమెకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఒక ప్రాజెక్ట్ తెచ్చారు. సుకన్య సమృద్ధి యోజన అని ఒక స్కీమ్ తెచ్చారు. దాంతో పాటు అమ్మలందరూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో సామాజిక సేవకురాలు కన్న కంటి మంచులరెడ్డి నిరుపేద కుటుంబానికి చేయూతనందించారు. అక్కినపేట గ్రామానికి చెందిన కొడిచేటి రాజు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక సేవకురాలు కన్న కంటి మంచులరెడ్డి యువసేన సభ్యులతో వచ్చి రాజుకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి భరోసానిచ్చారు. తను ఒక 10 డేస్ హాస్పిటల్లో ఉండి వచ్చిన తర్వాత మొత్తం కోమాలోనే ఉన్నారు. అసలు ఇలాంటి విషయాన్ని ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ స్పందించకపోవడం నిజంగా ఇది బాధాకరమైన విషయం. సో ఇలా ఇల్లు కూడా లేకుండా వాళ్ళు ఒక గవర్నమెంట్ స్థలంలో ఒక గుడి చేసుకొని ఉంటున్నారు. అలాంటి వ్యక్తికి కూడా ఈరోజు న్యాయం జరగలేదు అని అంటే ఇది నిజంగా కూడా కర్నూలు జిల్లా ఆదోనిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో అమరవీరులు పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత అమరావతి రాజధాని కోసం సంఘీభావంగా పట్టణంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా భూపాల్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అని చెప్పి ఉన్నట్లుండి కేసు విత్డ్రా చేసిన అసమర్థుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే విరమించి మళ్ళా 3 రాజధానులు కొత్త దానితో వస్తామని చెప్పి మరి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. మరి ఆ రైతులు 3 పంటలు పండించే రైతులు వాళ్ల ఘోష ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం కని చెప్పి ఒక మహాపాదయాత్ర సుమారుగా 45 రోజులు పాదయాత్ర చేస్తే పల్లె ప్రాంతాల్లో గాని పట్టణ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన 50 లక్షల రూపాయలతో కూరగాయల మార్కెట్ లో నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బొమ్మన సరళ రవిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుంకన్న, వెల్దుర్తి సర్పంచ్ ముత్యాల శైలజ, మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి, ఎంపీడీఓ సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే అభివృద్ధి కూడా ఎక్కడా కూడా ఉంటుపడకుండా కూడా చేయడం కూడా చూస్తున్నారు జనాలు. కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఎక్కడ చూసినా ఏదో అమాస పునానికి వచ్చే విధంగా కూడా బయటకు వస్తారు. వాళ్ళ నోటుకు వచ్చేది ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి కనిపించలేదా అని మాట్లాడతారు. అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో ఏందో నాకు అర్థం కావాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.